నమస్తే అండి, నేను డాక్టర్ సుకీర్తి ఏలూరి, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఏంటి, అది ఎవరిలో చేస్తారు, ఎందుకు చేస్తారు అనే అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో జెనెటిక్ స్క్రీనింగ్ అనేది ఏదర్ పేరెంట్స్ లో ఆర్ ఫార్మైన్ ఎంబ్రియోలో మనం చేయొచ్చు అనమాట. జెనెటిక్ స్క్రీనింగ్ అనేది ఎవరిలో చేస్తారు అంటే ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి మేనర్కన్ సంబంధం ఉన్నా, లేకపోతే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే చాలా మోర్ దాన్ 2 టైమ్స్ అబార్షన్స్ అవుతూ ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో పేరెంటల్ క్యారియోటైపింగ్ అంటే జెనెటిక్ స్క్రీనింగ్ ఇన్ ద ఫాదర్ అండ్ మదర్ అంటే తల్లిలో తండ్రిలో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ అంటే జన్యు లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది మొదటి ఫస్ట్ స్టెప్ గా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మనం ఫర్దర్ గా బేబీలో ఎంత అవకాశం ఉంటుంది అనేది అసెస్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎంబ్రియోలో కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అంటే మనం టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ లో చేయగలుగుతాం. దీంట్లో తయారైన పిండంలో అంటే 5వ రోజు పిండంలో నుంచి ఒక కణాన్ని బయటకు తీసి ఆ కణాల్లో జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా రీజన్స్ కోసం చేయడం జరుగుతుంది. సో ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎస్పెషలీ మైనర్కన్ సంబంధాలలో కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. జెనెటిక్ స్క్రీనింగ్ అనేది మనం ఫ్యామిలీలో మనం డిస్కస్ చేసినట్టుగా ఏదైనా ఫ్యామిలీలో ఇష్యూ ఉన్నా, లేకపోతే వాళ్ళకి రికరెంట్ గా అబార్షన్స్ అవి అవుతూ ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లంతో అంటే సంథింగ్ లైక్ ఫ్యామిలీలో ఏదైనా క్యాన్సర్స్ అవి ఉన్నా కూడా మనం జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఇదే కాకుండా థాలసీమియా అనే డిసీజెస్ లో కొంతమందిలో చాలా డామినెంట్ డిసీజెస్ ఉంటాయన్నమాట, అలాంటి వాళ్ళలో కూడా మనం బేబీకి అది రాకుండా ఉండే అవకాశం ఎంతుందో అసెస్ చేసుకుని దాన్ని బట్టి జెనెటిక్ టెస్ట్ చేసి హెల్దీగా ఉన్న ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసుకుని హెల్దీ బేబీ పుట్టడానికి హెల్ప్ చేయడానికి మనం జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో జెనెటిక్ స్క్రీనింగ్ చేయడం యూజువల్ గా ఏంటంటే అండి, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తారు. పోలార్ బాడీ బయోప్సీ అని, లేకపోతే డే త్రీ ఎంబ్రియోలో బయోప్సీ అని, డే 5 ఎంబ్రియో బయోప్సీ అని చాలా రకాల జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. కానీ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా చేసేది డే 5 ఎంబ్రియోలో ఒక ప్లాస్టోమియా బయోప్సీ అనేది, అంటే ఒక సెల్ బయోప్సీ అనేది చాలా కామన్ గా చేసే టెస్ట్. సో ఈ టెస్ట్ లో మనకి దాదాపుగా మాక్సిమం నంబర్ అంటే 95-99% వరకు డిసీజెస్ ని డిటెక్ట్ చేయగలిగే సెన్సిటివిటీ అనేది ఈ టెస్ట్ లో ఉంటుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ద 1% ఆర్ టు మాక్సిమం ఆఫ్ 1-4% అనేది కూడా మనం మొజాయికిజం అలాంటి సింగిల్ జీన్ డిజార్డర్స్ ఇలాంటివి మనం మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ డే 5 ప్లాస్టోమియా బయోప్సీలో 3 రకాల టెస్ట్లు చేయగలుగుతాం, అంటే పీజీటీఎస్ఆర్, పీజీటీఎం అండ్ పీజీటీఈ. మోస్ట్ కామన్ గా చేసేది పీజీటీఈ. ఈ పీజీటీఈ అనేది ఏంటంటే దీంట్లో మనకి ఎన్యూప్లాయిడీస్ అంటే అబ్నార్మల్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వల్ల జన్యులోపాలతో పుట్టే బేబీని మనం డిటెక్ట్ చేయడానికి ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ అని అంటాం. సో ఇది మోస్ట్ కామన్ గా అందరిలో చేసేది పీజీటీఏ. కొంతమందిలో పీజీటీఎస్ఆర్ అనేది చేయడం జరుగుతుంది. పీజీటీఎస్ఆర్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ జీన్ అనమాట. జీన్స్ లోనే వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అంటే స్ట్రక్చర్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని డిటెక్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు పేరెంట్స్ లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటే సేమ్ అదే ఎంబ్రియోలో ఉందా బేబీలో ఉందా అని మనం డిటెక్ట్ చేయడానికి ట్రై చేసేదాన్ని ఎస్ఆర్ అంటారు. అండ్ ది అదర్ టాపిక్ ఈజ్ పీజీటీఎం. దీంట్లో మోనోజెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనమాట, దీంట్లో ఇంకా వేరే అదర్ జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది చేస్తారు, 3 మెథడ్స్ లో చేయొచ్చు. జెనెటిక్ స్క్రీనింగ్ చేయడం వల్ల ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా కూడా, లేకపోతే ప్రీవియస్ గా వాళ్ళకి డౌన్స్ బేబీ అంటే డౌన్ సిండ్రోమ్ తో బాధపడే బేబీ ఒకవేళ వాళ్ళకి బర్త్ అయినా, లేకపోతే ప్రీవియస్ గా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్న బేబీ పుట్టినా, అవకరాలతో పుట్టిన బేబీ అది ఉన్నా కూడా, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ ఫస్ట్ బేబీ యొక్క జెనెటిక్ టెస్టింగ్ చేసి అదే సేమ్ జీన్ ఈ బేబీకి ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అబ్నార్మాలిటీ లేకుండా ఉండే అంటే అట్లీస్ట్ 25%, 10 ఎంబ్రియోస్ వస్తే దాంట్లో 25% ఎంబ్రియోస్ నార్మల్ గా ఉండే అవకాశం ఉన్నా సరే, ఆ 25% ఎంబ్రియోలో ఏదైతే బెటర్ గా ఉందో, ఏది బెస్ట్ నార్మల్ ఎంబ్రియోనో దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం ట్రాన్స్ఫర్ చేసి హెల్దీ బేబీ పుట్టేలాగా చూసే అవకాశం కూడా ఉంటుంది. జెనెటిక్ స్క్రీనింగ్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, దానికి అది క్వైట్ ఎక్స్పెన్సివ్,
అందరూ దీన్ని ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే మొజాయికిజం లాంటి డిసీజెస్ ని డిటెక్ట్ చేయలేకపోవచ్చు. మొజాయికిజం అంటే ఒక డేఫా ఎంబ్రియో మనం తీసుకుంటే దానిలో నుంచి ఒక సెల్ తీసి మనం టెస్ట్ చేస్తాం. అది ఒక బాల్ ఆఫ్ సెల్స్ లాగా ఉంటుంది డేఫా ఎంబ్రియో. సో ఈ బాల్ ఆఫ్ సెల్స్ లో మనం తీసిన సెల్ నార్మల్ ఉండొచ్చు అండ్ రెస్ట్ ఆఫ్ ద సెల్స్ లో ఏదో ఒక సెల్ అబ్నార్మల్ ఉండొచ్చు. దీన్ని మొజాయికిజం అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ని మనం ఒక్కొక్కసారి డిటెక్ట్ చేయలేకపోవచ్చు. అండ్ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నది అనుకున్నప్పుడు వాళ్ళ మనకి ఆ ఏదైతే అబ్నార్మల్ జీన్ ఉందో దాన్ని మనం ఐసోలేట్ చేయగలిగితేనే ఆ సేమ్ జీన్ అనేది ఉందా లేదా అన్నది కూడా మనం ఈ బేబీలో చెక్ చేయొచ్చు. సో డిఎన్ఏ ప్రిజర్వేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిజర్వ్ డిఎన్ఏ ఉంటేనే మనం దీన్ని మళ్ళీ చెక్ చేయడానికి అదే సేమ్ ప్రాబ్లం అనేది ఈ బేబీలో ఉందా లేదా అని చెక్ చేయడానికి పనికి వస్తుంది. జెనెటిక్ స్క్రీనింగ్ కి ఏవి ఆల్టర్నేటివ్స్ లేవండి. మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళలో మాత్రమే జెనెటిక్ స్క్రీనింగ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేషెంట్ లో మనకి జెనెటిక్ స్క్రీనింగ్ అవసరం ఉండదండి, వాళ్ళకి చేయాల్సిన అవసరం కూడా ఉండదు.